Hi friends, andariki namaskaram andi. Ivalti video lo ponagantu kura pachisenaga bella combination tho chala tasty ga untundandi. Ela tayar chesukovali anedi chupistanu. Calcium adhikanga unde ee ponagantu kura oorla pakkaithe kaluvulallo alage polala gattlambudi dorukutundandi. Varaniki rendu sarlu techukoni chesukune vallame ippudaithe kattla gatti ammutunnaru. Dorikinappudalla techukoni vandukunte manaki calcium takku unde vallaki chala use avutundandi. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను ఈ వీడియోలో పొనగంటి కూర శనగబిళ్ళ కాంబినేషన్తో చాలా రుచికరంగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను ఇది ముందు శుభ్రంగా క్లీన్ చేసి కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలండి చాలా తాజాగా ఉంది ఆకైతే ఒక కట్ట తీసుకొచ్చాను దీన్ని శుభ్రం చేసి కడిగి కట్ చేసిన తర్వాత చూపిస్తాను శనగబెల్ల వేస్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుందండి మొత్తం శుభ్రంగా కడిగేశానండి కడిగిన తర్వాత ఏ ఆకురైనా కట్ చేసుకోవాలి ఇవి చాలా లేతగా ఉన్నాయండి కాడలు ఈ కాడలతో పాటు తరుక్కుంటే సరిపోతుంది సన్నగా తరుక్కుంటే త్వరగా మగ్గిపోతుంది శనగబెల్ల ముందైతే ఉడకబెట్టుకోవాలి కొద్దిగా నార తీసేశానండి ఒలిచేటప్పుడే నార కొద్దిగా ఉంటుంది లైట్గా ఆ నార తీసేసి తర్వాత ఈ కాడలతో పాటు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిదండి ఏ ఆకురైనా మనము శుభ్రంగా ఒలిచిన తర్వాత కడిగి ఆ తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడైతే కట్ చేసిన తర్వాత చూపిస్తానండి ఆకు మొత్తము తరిగేశానండి ఈ విధంగా తరుక్కోవాలి ఈ కాడలతో పాటు వేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది ఇది పక్కన పెట్టేసి శనగబెల్ల అయితే ఉడికించుకుందామండి హాఫ్ కప్పు శనగబెల్ల తీసుకున్నాము వీటిని కడిగి 5 విసిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి కడిగేశానండి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుందాము మరి మెత్తగా ఉడకకూడదు అలాగని ఉడకకుండా ఉండకూడదండి పలుకుగా ఉడికించుకోవాలి 4-5 విసిల్స్ పెట్టేస్తే మనకు చక్కగా ఉడికిపోతాయి కుక్కర్ అయితే పెట్టేశాను ఇది ఉడికి ప్రెషర్ పైలోపు ఉల్లిపాయ రెడీ చేసుకుందాము తాలింపు కోసం అయితే రెడీ చేశానండి మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు 2 తుంచి పెట్టుకున్నాను 6-7 వెల్లుల్లిపాయలు ఒక్కలు ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి అలాగే కరివేపాకు ఆవాలు జీలకర్ర అండి ప్రెషర్ అయితే పోయేసింది ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి ఈ విధంగా ఉడికించుకోవాలండి నేను 5 విజిల్స్ పెట్టాను చక్కగా ఉడికిపోయాయి చూడండి మరి మెత్తగా అవ్వలేదు అలేదని ఉడకకుండాను లేదు ఈ విధంగా ఉడికించుకుంటే మనకి ఆకు మొత్తం వేగేలోపు చక్కగా ఉడికిపోతాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కింది ఆవాలు జీలకర్ర వేస్తున్నాను కొద్దిగా చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు మన ఒక్కలు ముక్కలుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేస్తాను కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఈ మాత్రం వేగితే చాలండి ఆకుతో పాటు మళ్ళీ వేగుతుంది కాబట్టి కరెక్ట్గా ఉంటుంది బాగా వేయించేసామంటే ఆకు వేగేలోపు ఉల్లిపాయ అనేది మాడిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొద్దిగానే వేస్తున్నామండి ఇప్పుడు ఇందులో మనము ముందుగా వేయించి పెట్టు ఉడికించి పెట్టుకున్న శనగబెల్ల వేసుకుందాము రెండు నిమిషాలు వేగిన తర్వాత ఆకు వేసి వేగించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న శనగంట ఆకు వేసుకుందాము
త్వరగా మగ్గిపోతుందండి ఆకు ఆకు మొత్తం వేసుకోవాలి ఆకు మొత్తం వేసాక మిక్స్ చేసుకోవాలండి కలపాలి అడుగున పప్పు ఉంది కదా పచ్చసెనగ పప్పు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి మనం శనగ బెల్ల వేయించుకుంటున్నాం కదా అప్పుడే వేసుకోవాలండి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి మూతేసి చూద్దాము మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు కారం వేసుకోవాలి బియ్యము బియ్యం కొద్దిగా వేయించి మిరపకాయలు కూడా వేయించి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్న కారం అయితే వేస్తానండి నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను అదే కారము ఇందులో వేసుకుంటాను ఈ కారము మునగాకు కానీ తోటకూరకు కానీ ఇలా పొన్నగంటాకు కానీ కాసేపు కానీ చాలా రుచికరంగా ఉంటుందండి బియ్యము ఎండు మిరపకాయలు వేయించి వెల్లుల్లిపాయలు వేసి చేసిన కారం ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి కొన్నగంటి కూర అలాగే పచ్చిశనగ బెళ్ళు కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి మనం అన్నం పప్పు రసం ఏమన్నా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ రోటీ పుల్కా ఎందులో పైన బాగుంటుందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ యాపు దొరికితే ఖచ్చితంగా తెచ్చుకొని చేసుకొని చూడండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్ యూ